ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై సోమ మంగళవారాల్లో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈటీ. మరోవైపు ఈ నెల 27న బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది సిబిఐ. జూన్ 7న లిక్కర్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని వినిపించింది. కవిత తరపున వాదనలు వినిపించిన విక్రమ్ చౌదరి సిబిఐ ప్రొసీజర్ను వైలేట్ చేసిందని తెలిపారు. అప్పటికే కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. మహిళగా కవిత ఈ కేసులో బెయిల్కు అర్హురాలని కోర్టుకు వినవించారు. అయితే ఈడీ సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు కవిత. ఈడీ సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. రైట్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై సోమ మంగళవారాల్లో విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి అందిస్తారు లైవ్ లో. రాజు, అంటే ఒక మహిళగా ఈ కేసుకు సంబంధించి కవితకు అంటే బెయిల్ తీసుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉంటాయంటారు? ఏ సక్షయ్య, ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరిగింది. ఏదైతే లిక్కర్ కేసులో మొదట ఈడీ అంటే మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. అయితే ఈ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలంటూ మొదట ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టును కవిత ఆశ్రయించారు. అయితే ఆ సందర్భంగా ఏ విధంగానైతే కవిత తరపున వాదనలు వినిపించారో, సో దానికి వ్యతిరేకంగా ఈడీ సిబిఐలు వాదనలు వినిపించారు. దాంతో ఏదైతే స్పెషల్ కోర్టు అంటే ట్రయల్ కోర్టులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు జడ్జి కావేరి బవేజా. సో ట్రయల్ కోర్టులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. హైకోర్టులో సైతం ఏ విధంగానైతే అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత ఎలా బెయిల్ పొందొచ్చు అనే దాని మీద కవిత తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ కౌన్సిల్ విక్రమ్ చౌదరి, ప్రత్యేకంగా కవిత మహిళగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడా కూడా కవితకు సంబంధించి మొదట అంటే ఎప్పుడైతే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు లిక్కర్ కేసును నమోదు చేసినప్పటి తొలి ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడా కూడా కవిత పేరు లేదు. ఆ తర్వాత కావాలనే కవితను ఇరికించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా ఎవరైతే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా స్టేట్మెంట్లు ఇప్పించి కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఒక మహిళగా అంటే ఏదైతే ఇప్పటి వరకు కవితకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అని చెప్తున్నారో ఇవన్నీ కూడా మహిళగా కొన్ని ఏదైతే నళిని చిదంబరం ఉన్నారో నళిని చిదంబరంకి సంబంధించినటువంటి కేసును ఆపాదిస్తూ సో ఖచ్చితంగా ఈ కేసులో మహిళగా అటు కవితకు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి తమ వాదనలు వినిపించారు. అంతేకాదు మొదట ఏ విధంగానైతే 2021 డిసెంబర్లో మొదట అంటే 22 డిసెంబర్లో మొదట ఎప్పుడైతే సిబిఐ నోటీసులు ఇచ్చి కవితను తన నివాసంలోనే విచారణ జరిపారు, ఆ సందర్భంగా 7 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత దాదాపు 7 ఏడాది కాలం పాటు ఏ రోజు కూడా సిబిఐ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ విషయంలో కవితకు నోటీసులు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఇంత కూడా సిబిఐ కావాలనే ఇక్కడ ఉన్నటువంటి ఒక విధానం ఏదైతే ఉంటుందో ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ను మొత్తం కూడా సిబిఐ వయలేషన్ చేసిందన్నారు. అందుకోసమే సిబిఐ అరెస్ట్ చేసినటువంటి విధానంతో పాటు ఆ సిబిఐ రిమాండ్లో ఉంచినటువంటి ఆ అంశాన్ని మేము ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా మరోపక్క ఈడీకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ కూడా ఇవ్వాలన్నారు. సో మొదటి నుంచి ఈడీ ఏ విధంగానైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అంటే ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత మొదట కవిత నేరుగా హాజరయ్యారు విచారణకు సహకరించారు, కానీ ఆ తర్వాత కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మరింత వాదనలు వినిపించేటటువంటి సమయంలో ఈరోజు కోర్టులో మరిన్ని కేసులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏదైతే ఈ కేసును వింటాము. అయితే రేపు ఎలక్షన్స్ ఢిల్లీలో, సో దాంతో రేపు కేసు ఉండదు, ఆదివారం కూడా కేసు ఉండదు. సో ఈ నేపథ్యంలో సోమ మంగళవారాల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా లోతుగా విచారణ జరుపుతామని చెప్పి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. సో దాంతో ఈ కేసు విచారణ అనేది సోమ మంగళవారాలకు వాయిదా పడింది. ఆ రోజు ఆ 2 రోజుల్లో కూడా అటు కవిత తరపున వాదనలు వింటారు, దాంతోపాటు సిబిఐ ఈడీలకు సంబంధించినటువంటి వాదనలు కూడా వింటారు. ఈరోజే ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం పైన ఈడీ ఏదైతే తమ కౌంటర్ దాఖలు చేసింది ఢిల్లీ హైకోర్టులో. మరోపక్క సిబిఐ అయితే 27వ తేదీన దాఖలు చేస్తామని చెప్పారు.
ఈలోగా కూడా దాఖలు చేసేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి అటు కవిత తరపున న్యాయవాదులతో పాటు జడ్జి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తానికి సోమ మంగళవారాల్లో ఢిల్లీ హైకోర్టులో కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో విచారణ కొనసాగనుంది. అక్షయ్, ఓకే రాజు.